దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయము 7-8 వచనాలు. ఎక్కువ సహాయము మనకు కలదు, మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ మంచి వాగ్దానం మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం సందర్భం మీకు గుర్తు చేస్తాను. హిస్కియా రాజు పరిపాలన చేస్తున్న దినాలవి. ఆ దినాలలో అష్షూరు రాజు తన సైన్యంతో, విస్తారమైన సైన్యంతో వారి మీద దండెత్తొచ్చాడు. ఆ సైన్యాన్ని చూచి ఇజ్రాయేలీలు సైనికులు వారు భయపడటం ప్రారంభించారు. ధైర్యం చెడిపోయారు, భయపడుతున్నారు, దిగులు పడుతున్నారు. అప్పుడు వారితో హిస్కియా రాజు అంటాడు, ఈ అష్షూరు రాజు సైన్యాన్ని చూచి మీరు భయపడద్దు, దిగులు పడద్దు, ధైర్యం విడిచిపెట్టద్దు. మనం మన దేవుడు అష్షూరు రాజు కంటే ఎక్కువైన సహాయం మన దేవుడు మనకు చేస్తాడు. అష్షూరు రాజుకున్న సైన్యం బలం ఎవరు? శరీర సంబంధులే, మాంస సంబంధులే అతనికి సహాయంగా ఉన్నారు. కానీ మన పక్షాన గొప్ప దేవుడున్నాడు. ఆ దేవుని సహాయం వలన ఖచ్చితంగా మనం జయిస్తాం. ధైర్యంగా ఉండండి అని ఈ రాజు హిస్కియా చెప్పిన మాటను బట్టి వారంతా దేవుని మీద నమ్మకం ఉంచారు. గొప్ప విజయాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ప్రియ దైవ జనాంగమా, మీ మీదకు వస్తున్న సమస్యలు, మీ మీదకు వస్తున్న భయంకరమైన ఇబ్బందులు, మిమ్మల్ని ఆదుకోవటానికి ఈ లోక సంబంధమైన మనుషులు ఎవరూ లేకపోవచ్చు. మీకు సహాయం చేయటానికి, మీకున్న ఈ కష్టదశలో మీ పక్షాన నిలబడటానికి మనుషులు ఎవ్వరూ మీకు సహాయం లేకపోవచ్చు. ధైర్యం చెడిపోవద్దు. మాకేగిని తోడుగా కొంతమంది చూడు, వారికేమో ఆ మనుషులు ఉన్నారు, వీళ్ళకేమో ఈ మనుషులు ఉన్నారు, మాకు అలాంటి సహాయం కూడా ఎవరు లేరు, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు అని ఒకవేళ మీరు దిగులు పడుతున్నారేమో, భయపడుతున్నారేమో. మనకి శరీర సంబంధమైన మనుష్యుల సహాయంతో పని లేదు. గొప్ప దేవుడు ఉన్నాడు మన పక్షాన. ఆ గొప్ప దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. మీకు జరిగిన ఒక వాస్తవం చెప్తాను. ఆసా అనే రాజు మీ అందరికి తెలుసు కదా. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 14వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. ఈ రాజు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎంతో దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తి. అలా దేవుణ్ణి ఆశ్రయించిన కారణాన ఆసా ఏలుబడిలో నెమ్మది కలిగింది. దేశానికి 35 సంవత్సరాలు నెమ్మదితో ఉన్నారు. అయితే ఆ నెమ్మదిని బ్రేక్ చేయటానికి కూషీయుడైన ఒక రాజు జెరహు అనే రాజు 1000 సైన్యంతో, అంత మాత్రమే కాదు 300 రథాలతో ఈయన మీదకు వచ్చాడండి. అంటే తనకున్న సైన్యం బలం కంటే 2వ బలం తన మీదకు వచ్చాడు. భయమేసింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక ఆసా దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభించాడు. అయ్యా, విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటానికి నీకంటే గొప్ప దేవుడు ఎవరు లేరయ్యా? అయ్యా, నిన్నే నమ్ముకున్నామయ్యా, ఈ నరమాత్రులు నీపై జయమొందనీయకయ్యా అని ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. అతని కొరకు దేవుడు తన సైన్యంతో కూడా దిగొచ్చాడు. ఎప్పుడైతే దేవుడు దిగొచ్చాడో, దేవుడు వారిని ముట్టాడో, ఇక నిలవలేక వారు పారిపోయారు అనే మాట మనం చూస్తాం. అతను అన్న మాటలో ఒక మాట మీరు గమనించండి, నరమాత్రులు నీపైన విజయమొందనీయొద్దయ్యా. ఇందాక హిస్కియా అన్న మాట ఏంటో చెప్పన, మాంసపు శరీరం కలిగిన వారు మన మీదకి మాంసపు బాహువు వల్ల వారు సహాయం తీసుకుని వస్తున్నారు. మన గొప్ప దేవుడు సహాయం. ఈయనంటున్నాడు, నరమాత్రుల సహాయం. మన దేవుడు నరమాత్రుల సహాయం కంటే
మాంసపు శరీరం కలిగిన వారి సహాయం కంటే మన గొప్ప దేవుని సహాయం వైపు మనం చూస్తున్నాం. మన దేవుడు మనకు జయమిస్తాడు. ఇలా మీకు చెప్పాలంటే రెండవ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయంలో అక్కడ ఎలీషా అనే భక్తుడు మనకు కనిపిస్తాడు. ఈ ఎలీషా అనే భక్తుని తీసుకొచ్చేయమని సిరియన్ల సైన్యం వారు ఆ రాజు పంపించాడండి. ఎప్పుడైతే పంపించాడో ఇప్పుడు ఆ సైనికులు బయలుదేరి వచ్చేశారో, చుట్టూ తిరుగుతున్నారో ఎక్కడా ఎక్కడని. ఇప్పుడు ఎలీషా పనివాడు బయటికి వెళ్ళి చూచి కంగారు పడి కలవరపడి ఇప్పుడు బయటకు వెంటనే లోపలికి వచ్చి దైవజనుడా మనం అయిపోయాం అన్నాడు. ఏంట్రా ఏమైంది మనల్ని తీసుకెళ్ళిపోవటానికి వచ్చేశారు. అరే మన చుట్టూ ఉన్నవారు వారికంటే అధికులు, వారికంటే అధికులు ఎవరున్నారు మన చుట్టూ ఎవరు లేరు అంటాడు. అరే మన దేవుడు ఉన్నాడురా ఆయన సహాయం అంటూ నువ్వు మోకాళ్ళేయి, మోకాళ్ళేయించి కన్నుల మీద చేతులుంచి వీడు చూచునట్లుగా వీడు కన్నులు తెరవయ్యా అని ప్రార్థించాడు. ఎప్పుడైతే ప్రార్థించాడో ఇప్పుడు వెళ్ళి చూడరా అన్నాడు. ఇప్పుడు తర్వాత వెళ్ళి చూస్తున్నాడు దేవుని కాపుదల ఎంత గొప్పదో. అయ్యా మన చుట్టూ అగ్ని రథాలు అగ్ని గుర్రాలు తిరుగుతున్నాయి, యెహోవా పర్వతం ఉంది మన చుట్టూ అంటూ అతడు గొప్పగా చెప్పాడు. అంటే ఈ రోజున దేవుని నమ్ముకున్న మనం మన చుట్టూ మనుషులు లేకపోవచ్చు కానీ దేవుడు ఉన్నాడు. మనకి సహాయం చేయడానికి మనుషులు లేకపోవచ్చు కానీ గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఖచ్చితంగా మనుషుల సహాయం కంటే ఎక్కువైన సహాయం మనలో ప్రతి వ్యక్తికి కలగబోతుంది. ఆయన్ని నమ్ముకొని ఆయన్ని బట్టి ధైర్యంగా మనం ఉందాం. ఆయన నిశ్చయంగా మనకి ఎక్కువైన సహాయం చేయబోతున్నాడు. ఖచ్చితంగా ఈ వాగ్దానం మనలో ప్రతి వ్యక్తి జీవితంలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. మేము మీ సహాయం కోరుకుంటున్నాం. ఈ లోకంలో మనుషుల వల్ల సహాయం కలిగే వారి కంటే ఎక్కువైన సహాయం మాకు మీ వలన కలగబోతుంది. ఎందుకంటే మీరు సకల జగత్తును సృష్టించి శాసిస్తూ నిర్వహిస్తున్న గొప్ప దేవుడవయ్యా. మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి వ్యక్తికి ఎక్కువైన సహాయంను మీరు అనుగ్రహించి మేలులతో తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి ప్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.